నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అసలు పంచముఖ ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉత్తరించారు ఈ ఫోటోని మీ ఇంట్లో ఉంచితే ఎలాంటి ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగే ఆంజనేయ స్వామి ఫోటోను ఏ దిక్కుల్లో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకి వివరంగా చెప్పబడుతుంది రామాయణంలో రామరావణ యుద్ధం సమయంలో రావణుడు మహీరావణుడి సాయం కోరతాడట మహీరావణుడు పాతాళానికి అధిపతట అప్పుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాళ్ళ మందిరము నుండి రామ లక్ష్మణుల్ని మహీరావణుడు విభీషణుడు రూపంలో వచ్చి అపహరిస్తాడు వాళ్ళ మందిరము అంటే తోకతో ఏర్పాటు చేసింది అని అర్థం అప్పుడు అది తెలుసుకున్న ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణుల్ని బతకడానికి పాతాళానికి వెళతాడు పాతాళంలో వివిధ దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడ వరాహ హయగ్రీవ నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి శ్రీరామ లక్ష్మణుల్ని కాపాడుకుంటాడు పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం తూర్పుముఖంగా ఉన్న హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగజేస్తాడట ఆంజనేయ స్వామి తూర్పునకు అభిముఖుడై బాధలు కష్టాల నుండి రక్షించేవాడుగా చెబుతున్నారు అలాగే ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉంటే దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామిగా చెబుతారు శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలగజేస్తాడు నరసింహ దక్షిణాభిముఖుడు దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు ఇక పడమరుముఖంగా పడమరుముఖంగా మహావీరగరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు గరుడు పడమటి దిక్కువైపు ఆసీనుడై ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు ఇక ఉత్తరముఖంగా ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు వరాహ ఉత్తరాభిముఖుడు మంచి జీవితాన్ని ప్రసాదించువాడు ఇక ఊర్ధ్వంగా ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచారిని సంతానాన్ని ప్రసాదిస్తాడు ఇక శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి